హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్లో తన వింటేజ్ బెస్ట్ ఆట తీరును కనబరచాలని తహతహలాడుతున్నాడు. ఆర్సీబీ మాజీ టీమ్మేట్ ఇంకా సఫారీ సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్ కూడా కోహ్లీ బ్యాటింగ్కు ఫిదా అయిపోయాడు. ఇప్పుడు కోహ్లీ మైదానంలో లేకపోతే మిగతా సమయంలో ఎక్కువ శాతం తన స్నేహితులు ఇంకా తన కుటుంబంతో గడుపుతున్నాడని చెప్పుకొచ్చాడు. అందుకే కోహ్లీ తన బెస్ట్ ఆటను బయటకు తీసుకురాగలడని మెచ్చుకున్నాడు కూడా. గత సీజన్లో కెప్టెన్సీ వదిలేయడం వల్లే కోహ్లీకి బాగా కలిసొచ్చిందని కూడా అభిప్రాయపడ్డాడు. కోహ్లీ రిలాక్స్ అవడంలో గతేడాది కెప్టెన్సీ వదిలేయడం కూడా చాలా కీలకమైన రోల్ పోషించిందని నేను అనుకుంటున్నాను. అతను ఒక ఫెంటాస్టిక్ కెప్టెన్, కానీ అతను మరీ ఎక్కువ కాలం ఈ పాత్రను కొనసాగించాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్లో కూడా కెప్టెన్ గా ఉండటం అతని ఆటపై ప్రభావం చూపించింది అని డివిలియర్స్ వివరించాడు. కుటుంబంతో ఇంకా స్నేహితులతో సమయం గడిపే అవకాశం అతనికి ఉండేది కాదన్నాడు కూడా. ఇలా కెప్టెన్ గా ఉంటే కుటుంబంతో సేద తీరడం ఇంకా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం మన వల్ల కాదు. మైదానంలో ఆటను ఎంజాయ్ చేయడం, అలాగే సరదాగా గడపడం, నవ్వుతూ ఉండటం ఈ సీజన్లో ఇదే కోహ్లీ మంత్రమని అనుకుంటున్నానని కూడా డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఈ ఐపీఎల్లో కోహ్లీ చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఆటలో పెద్దగా మార్పులేవి కనిపించడం లేదని కూడా చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఆట తీరు ఎప్పటిలాగే ఉంది, అతని టెక్నిక్ సాలిడ్ గా కనిపిస్తోంది, క్రీజులో ఉన్నప్పుడు మంచి బ్యాలెన్స్ తో ఉన్నాడు, తను ఇప్పటికీ వికెట్ల దగ్గర ఫుల్ ఎనర్జీతో కనిపించే బిజీ ప్లేయర్, కాకపోతే ఈ సీజన్లో చాలా ఫ్రెష్గా వచ్చినట్లు అనిపిస్తోంది. ఇటీవల ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో ఇంతకు ముందు కన్నా ఎక్కువగా నవ్వుతూ కనిపిస్తున్నాడు అని డివిలియర్స్ తన అభిప్రాయం బయటపెట్టాడు. ఏదేమైనా కోహ్లీ ఇదే ఫామ్ ను వన్డే వరల్డ్ కప్ లో కూడా కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.